ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు నెమలి ఈకలను పావురం ఈకలను తెచ్చిపెట్టుకోవడం దాచుకోవడం వంటివి చేస్తూనే ఉంటాం. అనేక రకాల పక్షులకు వాటి వర్ణాలను బట్టి వివిధ రంగులలో ఈకలు రెక్కలు ఉంటాయి. నిజానికి ఎన్ని రకాలుగా ఉన్నా కూడా అవి పక్షులకు ఎగరడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అందుకే వీటి ద్వారా మనుషుల మనసుకు ఆలోచనలకు మానసిక స్వతంత్రత లభిస్తుందని చెప్తున్నారు. మీ ఆలోచనలు మీ ఆలోచన శక్తి మాత్రమే మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ఈరోజు ఈ వీడియోలో కొన్ని పక్షుల రెక్కలను చూపించడం జరుగుతుంది. వాటిలోంచి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీ స్వభావాన్ని మీ మనస్తత్వం తెలియజేయవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి రెక్కలు ఈకలను ఎంచుకుని మీ మనస్తత్వం మరియు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మీ గురించి తెలుసుకోండి. మీకు కూడా మీ గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి వాటిలో నుంచి ఒకదాన్ని ఎంచుకోండి. ఒకవేళ మీరు మొదటి ఈకను ఎంచుకుని ఉంటే మీరు ఎంతో శాంత స్వభావులు, దయాజాలి కలిగిన వారు, అందరితో కలిసి నడవడం ఇష్టపడతారు. ఈ లక్షణంతోనే ఎంత కష్టమైన సమస్యలైనా శాంతింప చేయడంలో మీకు మీరే సాటి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు మీ గురించి ఆలోచించకుండా ఎదుటివారి సహాయం కోసం తయారుగా ఉంటారు. మీరు కొంచెం సిగ్గెక్కువ కలవారై ఉంటారు, కానీ మీ కుటుంబం యొక్క సంతోషం కోసం అందరితో కలిసిమెలిసి ఉంటారు. కొన్ని కొన్నిసార్లు ఈ అలవాట్ల వల్ల ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా కూడా అనుకోవచ్చు, కానీ ఎంతో ఆత్మధైర్యం కలిగిన వారే ఇలాంటి పనులు చేయగలరు. ఒకవేళ మీరు 2 నెంబర్ని ఎంచుకుని ఉంటే మీరు విషయాలను చాలా త్వరగా అర్థం చేసుకుంటారు మరియు అంతే త్వరగా నేర్చుకుంటారు కూడా. ఏమైనా పెద్ద పెద్ద విషయాలు చేయాల్సి వస్తే ఎంతో సులభంగా చేస్తారు, అలాగే ఎదుటివారి నుంచి కూడా ఆశిస్తారు. మీరెంతో బుద్ధిమంతులే కానీ అప్పుడప్పుడు తెలివి తక్కువ పనులు కూడా చేస్తుంటారు. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఎవరితో పంచుకోవడం ఇష్టపడరు. స్నేహితులతో సమయం గడపడం మీకు ఎంతో ఇష్టమైన పని. సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు ఎవరితో అయితే ఉంటారో వారి పూర్తి దృష్టి అంతా మీపైనే ఉండాలని భావిస్తారు. ఎప్పుడైతే అలా జరగని మీరు ఆ వ్యక్తి నుంచి దూరం పెంచుకుంటారు. చూసేవారికి మీకు ఆ వ్యక్తిపై ఇష్టం లేదని అనిపిస్తుంది, కానీ నిజానికి మీరు ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడి ఉంటారు. ఒకవేళ మీరు 3వ నెంబర్ను ఎంచుకుని ఉంటే మీరు ఎంతో ధైర్యవంతులు. మీ అవసరాల కోసం ఎవరి ముందు చేయి చాచరు. ఒకరిపై ఆధారపడి బ్రతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. జీవితంలో ఒకే లక్ష్యంపై కేంద్రీకరించడం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అలాగే మీరు ఆ లక్ష్యం కోసం కష్టపడతారు కూడా. మీరు ఎవరి మాటను తొందరగా వినరు, ఎంతో ఆత్మవిశ్వాసం కలవారు. ఈ ఆత్మవిశ్వాసంతోనే ఎన్నో విజయాలు సాధించగలరు. ఒకవేళ ఏదైనా విజయం సాధించలేకపోతే దాన్ని అపజయంగా అనుకోరు, ఆ విషయాన్ని కూడా విజయం సాధించడానికి మార్గంగా భావిస్తారు. 10 సార్లు కింద పడినా కూడా 11వ సారి కూడా లేవాలి అనే ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచనల వలన మీరు జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదుగుతారు. ఒకవేళ మీరు 4వ నెంబర్ ఈకను ఎంచుకుంటే మీరు ఎంతో సృజనాత్మకంగా ఉంటారు, ధైర్య సాహసాలు కలవారు. మీ సమస్యలను మీరే ఎదుర్కోగలరు, ఆ సామర్థ్యం మీకుంది. మీకున్నటువంటి ముందు చూపు ఆలోచనల వలన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడతారు. మిమ్మల్ని దూరం నుంచి చూసిన వారు మీరు కొంచెం కోపం కలవారని భావిస్తారు, కానీ ఒకసారి మీరు పరిచయం అయ్యాక మీ గురించి తెలుసుకున్నాక వారు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మీరు ఎంతో మంచి సంభాషణలు చేస్తారు, ఎవరు త్వరగా మోసం చేయలేరు, జీవితాన్ని ఎంతో సీరియస్ గా తీసుకుంటారు. ఇది ఒక జీవితం మాత్రమేనని, ఎంతో కాలం మనం ఇలా ఉండమని, అందుకే అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉన్న సమయాన్ని, తప్పులను ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని భావించండి. 5వ ఈకను ఎంచుకున్న వారు మీరు చాలా మంచి కళాకారులు. అవగాహన మరియు ధైర్యం లేకపోవడం వలన ఈ రంగంలో ముందుకు సాగలేరు. మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా చేస్తారు. మీ పనిలో 100% ఇవ్వడానికి కృషి చేస్తారు.